స్వామి మూట మీదకి వచ్చావు కొలువనికి, నువ్వు ఎక్కడికైనా వచ్చావు? భువనగిరి నుంచి. భువనగిరికి యాదగిరి స్వామి మూట మీదకి వచ్చావు? అవును. మేము కొండేటి బ్రాహ్మణం బిడ్డ, కోళ్ళు తింటాం కాలు వాడేస్తాం. కోళ్ళు తింటారు కాళ్ళు ఏమంటాయి? వెంటకాక మీరు కిక్కి రొక్కన పానం అంతా జిలజీలు అంటారు. ఇంకేం తింటారమ్మా? ఇది ఆధారపుండరా? ఆధారం ఉండదంటే గుర్తురా, మేము తినవాటికే కొమటోళ్ళు బాపడోళ్ళు తినవాటికి ఐదు కలుపు ఉంటాయి. మీ బామన్ల భాషలో ఆధారం ఉండాలా? ఓ మొదటి సామకూర అంటే బిడ్డ మటను, తినే వాటికి 800 కిలో అయింది. అవును, 300 ఉండే అప్పుడు. డాక్టర్ ఏం చెప్తున్నారు? పంతులు నీకు బీపీ షుగర్ ఉంటే పావు కిలో తెచ్చుకొని మంచిగా పెళ్ళాన్ని జొన్న రొట్టె రాకుండా రోజు పోటీ లమ్మడో చేస్తారు. అవును, ఇంకేం తింటారు? అరే తినడం వాళ్ళు సరం ఇవ్వకపోరా అంటే కళ్ళు తాగుతాం, సీసే వాళ్ళు కొడుతుంది. అయ్యో నా ఎంగిలి ఇంకోటి తాగితే మంత్రాలు వస్తాయరా గాడు గుండె కూడా ఉన్న మంత్రాలు పోతాయి. ఇప్పుడు దాకా ఏమైంది? ఏమైంది పుట్టం పెట్టి? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం చేయాలి? కట్నం కావాలి. రాశి కొలుస్తున్న సెలవేనంటవా? సెలవే సెలవే కట్నం పెట్టిన. ఆ కుండ పేరు ఏమంటవా? రాగేది కుండ, రంగుల కుండ, కోనగిరి గుండ, బొచ్చు కుండ, పాలమూరు గుండ, పచ్చా గుండ, ముందు పెట్టుకున్న ముద్దు గుండ. ఇక్కడ కుండ మరి అది ఏ మందిరం వచ్చకుండ పక్క ఉండ, ఆరుడు కుండ, అంకుల కుండ, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది తర్వాత చిట్టు ముట్టాలి, పదమ్మ తర్వాత పట్టి ముట్టాలి, ఐదు ముట్టాలి ఇంటి మీతో ఏం చేసిన అంటవా? మీతో ఏం చేసి రోడ్డు బియ్యాలకు మొత్తం బియ్యాల సంచి మూడు సంచులు తెచ్చిరాలి. అవును, సుఖసంతులకు కావాలా, కళ్యాణానికి కావాలా, ఒడి బియ్యానికి కావాలా, రోజులలో భోజనాలు కావాలి, 25 కుట్టు వాళ్ళు బియ్యం సంచి కొలుస్తూనే ఉన్నారు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి దుడుకలరా? దుడుకల దుడుకలరా? గాడి గుండ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కరియాకులు, తమలపాకులు, తమలపాకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది బండారు, బండారా, మైసమ్మ పాసు, మైసమ్మ పాసు
అరే ఇవాళ రేపు ఆడవిల్లలు శుక్రవారం వచ్చిందంటే పసుపు పెట్టుకుంటుండే. ఇప్పుడు ఆ లవలి ఈ లవలి ఆ లక్స్ ఈ లక్స్ కాలేదురా మొక్కలకి దగ్గర మేకప్ ఇస్తే మేకప్ ఇయాలి అంత కిలో మావన్ పిల్లం కిలో వారానికి ఒకసారి బియ్యం బజార్కి వస్తుంది కళ్ళకి శుభ్రం వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు అయ్యో దీవించి పోయేటి రాజు మల్ల అయ్యో అమ్మా అదే కాదు